మార్కు గారు వ్రాసిన సువిశేషమందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-20 వరకు. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-20 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయా సీమకు వచ్చి కాలము రాజ్యము సమీపించినది పరివర్తనము చెంది అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సిమోనును అతని సోదరుడు ఆంద్రియాను చూసెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడచిపెట్టి యోహానును ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను తాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. చార్ల్స్ బ్లెండిన్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్కి చెందినటువంటి వ్యక్తి, సర్కస్లో మనం చూసినట్లు తీగపై నడుస్తూ ఉండటం తన యొక్క హాబీ. తాను అలాంటి ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు తన జీవితకాలంలో చేశాడు 1850-56 మధ్య. నయాగరా అనేటటువంటి ఒక నదిని ఆయన 1300 అడుగుల దూరం ఉన్నటువంటి దాన్ని 2-3 సార్లు ఆయన అలా ఆ యొక్క తాడుపై నడవటం చేశాడు. ఒకసారి ఒంటరిగా, ఒకసారి కళ్ళు మూసుకొని, ఇలా మరికొన్నిసార్లు ఆయన నడుస్తూ దానిపైనే కాసేపు మధ్యలో ఆగి తను తినడానికి కావలసినటువంటి బ్రెడ్ తీసుకుని వచ్చి దాన్ని అక్కడే తిని మళ్ళీ ఆయన దాటటం చాలా అబ్బురపరిచింది. అప్పటి న్యూస్ పేపర్లో అప్పట్లోనే అది చాలా ప్రాచుర్యం పొంది ఆయన గొప్ప పేరును సంపాదించాడు. ఇలా జరిగినప్పుడు నాటి డ్యూక్, లేదా అప్పుడు రాజు, ఆయన కూడా ఈ యొక్క విన్యాసాన్ని చూడాలని రావడం జరిగింది. వేల మంది ఉన్నారు అక్కడ. ఆయన అది ఆ ఫీట్ సాధించిన తర్వాత ఆ యొక్క రాజుని ఈ మాట ఈ యొక్క చార్ల్స్ బ్లెండిన్ అడిగాడట, ఎవరికైనా మీలో ఇష్టమైతే నాతో పాటు మీరు కూడా రావచ్చు అని. తన ముందు ఉన్నటువంటి తోపుడు బండి, దానితోనే ఆయన ముందుకు నడిచాడు ఆల్రెడీ. కాబట్టి దాంట్లో ఎవరైనా కూర్చుంటే నేను వారిని కూడా అవతల వైపుకు చేరుస్తాను అని రాజునే అడిగాడట. అప్పటి వరకు శబాష్ బాగా చేశావు, నువ్వు సాధించగలవు అని చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సమాధానం లేదు. ప్రజల వైపు చూసి, మీలో ఎవరైనా సరే వచ్చి దీంట్లో కూర్చుంటే, మీరు చూశారు కదా ఆల్రెడీ, నేను మిమ్మల్ని దీంట్లో కూర్చోబెట్టి అవతలకు దాటవేస్తాను అని చెప్పాడట. అందరు అప్పటి వరకు చాలా చప్పట్లు కొట్టినటువంటి వారు కూడా సైలెంట్. ఎందుకనంటే వారిని వచ్చి దాటమనడానికి తను తీసుకెళ్తాడు, బట్ దే హావ్ టు ఓన్లీ సిట్ దాంట్లో. కానీ ఎవరూ ధైర్యం చేయలేదు. ఇంతమందిలో ఒక ముసలి స్త్రీ, ఒక ఆవిడ వచ్చింది, వచ్చి దాంట్లో కూర్చుంది. కూర్చుంటే ఈయన తాడుపై ఆమెతో సహా దాన్ని నెట్టుకుంటూ అవతలకి చేరి మళ్ళీ తిరిగి వచ్చాడు. అందరు కూడా విస్మయం పొందారు. ఎవరు ఈమెనే ఇంత ధైర్యంగా వెళ్ళింది? చూడటానికి బాగుంది, చప్పట్లు కొట్టడానికి బాగుంది, శబాష్ అనడానికి బాగుంది, కానీ మనమే వెళ్ళి కూర్చోవాలంటే ఎక్కడి నుంచి, ఏంటి నమ్మకం, ఎందుకు అలా? ఎందుకంటే అందరూ ఆయన సాధిస్తాడు, దాటుతాడు అని మాత్రం నమ్మకం ఉంది.
కానీ వారు వెళ్ళి కూర్చోవాలనేసరికి ఆ నమ్మకం లేదు. ఎవరు ఈ స్త్రీ అని ఆరాధిస్తే ఆ యొక్క కుమారుడు లేదా ఆయన యొక్క తల్లి ఆవిడ. కుమారునిపై ఆమెకున్నటువంటి నమ్మకం ఎంత అంటే తన ప్రాణాలు పోతాయో లేదో అనేటటువంటి ఆలోచన లేకుండా ఆ యొక్క తొట్టిలో కూర్చుంటే ఆయన తాడుపై ఆయన నడమటమే కాదు దాన్ని కూడా ఆయన తోసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు. నమ్మకం విశ్వాసం అనే దాని గురించి నిన్న ఈరోజు దాదాపు అదే మాటలను మనం వాడాం. నిన్ననే నేను ఈ విషయాన్ని కూడా చెప్పాను. మనం నమ్మకంతో కొన్ని పనులు చేస్తాం, కొన్ని పనులను విశ్వాసంతో చేస్తాం. చాలాసార్లు మీరు వినే ఉండవచ్చు, ప్రార్థనా కూటమికి వర్షాలు లేక ప్రార్థనా కూటమి పెట్టినప్పుడు అందరూ వస్తే ఒక అబ్బాయి మాత్రం గొడుగుతో చేతిలో వచ్చాడని. ఎందుకనంటే ప్రార్థన తర్వాత తప్పకుండా అవుతుందని విశ్వాసంతో అతను వచ్చాడు, మిగిలిన వాళ్ళు జరుగుతుందని ప్రార్థనకు వచ్చారు. ఇది మనం చాలాసార్లు విన్నటువంటి చిన్న ఉదాహరణ. అలానే చిన్న పిల్లవాడిని పైకి ఎగిరేసి మళ్ళీ చేతిలో పట్టుకుంటాడు నా తల్లి నా తండ్రి అని ఎగురుతూ గాల్లో ఉన్నటువంటి శిశువు నవ్వుతుంది ఏడవదు అని మనందరం కూడా అది కూడా చాలాసార్లు విన్నటువంటి ఉదాహరణ. ఎందుకనంటే నమ్మకం, నాకేం జరగదు ఆయన చేతుల్లోనే మళ్ళీ పడతాను క్రింద పడను అనేటటువంటి నమ్మకం. ఈ యొక్క నమ్మకానికి విశ్వాసానికి ఉన్నటువంటి ఈ యొక్క సన్నని తీగ అనేటటువంటి తేడాను నిన్నటి పట్టణాల ద్వారా ఈరోజు పట్టణాల ద్వారా కూడా మనం విన్నాం ధ్యానించాం. మరి అలాంటప్పుడు ఈరోజు ప్రభువు మొదటి పట్టణంలో మొదటి పట్టణం ఒక్క లైన్ ఎవరైనా చెప్పగలరండి? నినివే మరియు ఈ యొక్క ప్రవక్త యోన ఉన్నటువంటి ప్రదేశానికి మధ్య ఉన్నటువంటి దూరం దాదాపు 350 నుంచి 400 కిలోమీటర్ల దూరం. ఈయన వెళ్ళవలసినటువంటి ప్రదేశం నినివే. నినివే ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటే సిరియా. ఈయన యెరూషలేం నుండి సిరియాకు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే దాదాపు ఒక 300-400 కిలోమీటర్ల దూరాన్ని ఈయన వెళ్ళాలి. అయితే ఎప్పుడు కూడా సిరియా వారందరూ కూడా వీరిపై దండెత్తి వీరిని నానా ఇబ్బందులు పెట్టి నానా ఇబ్బందులు టార్చర్ చేసినటువంటి వారిని ప్రభువు మార్చండి వాళ్ళు వెళ్ళి బుద్ధి మాటలు చెప్పు మారుతారు అని ఎవరికి చెప్పమన్నారు? శత్రువుల దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి దగ్గరకు వెళ్ళి మంచి మాటలు చెప్పు వారు మారుతారు అప్పుడు నేను వారిని శిక్షించను అన్నప్పుడు మరి ఈయన ప్లేస్లో నేను మీరు ఉంటే ఏం చేస్తాం? మన శత్రువు నశించబోతున్నాడు అని తెలిసినప్పుడు మనం వెళ్ళి జాగ్రత్త పడు అని మనం ఎవరైనా చెప్తాము. మనం కూడా చేయం. మనం అనుకున్నది ఎవరి ద్వారానో జరుగుతుంది కదా సంతోషం అని మన సంబరాలు దీపావళి దసరా న్యూ ఇయర్ అన్ని బాణాసంచ మనం చేస్తాం. ఈయన కూడా అదే చేశాడు. ఎందుకంటే ఈయన కనుక వెళ్ళి చెప్తే దేవుని గురించి బాగా తెలుసు, మన్నిస్తాడు ఈయన. ఎందుకు వెళ్ళటం? శిక్ష వారికి జరగాల్సిందే. ఎందుకనంటే మనందరినీ ఇబ్బంది పెట్టారు, మనపై దండెత్తారు, కాబట్టి వీరికి శిక్ష జరగవలసిందే, కాబట్టి నేను వెళ్ళను అని ఆయన అన్నాడు. వెళ్ళకుండా ఏం చేశాడు? ఆయన 350-400 కిలోమీటర్లు వెళ్ళవలసినటువంటి రూట్ కాకుండా ఆపోజిట్ రూట్లో వెళ్ళాడు. ఆపోజిట్ రూట్లో తార్సిస్ అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ప్రస్తుత స్పెయిన్ అంటే యూరోప్ ఖండానికి ఆయన వెళ్ళాడు. దాదాపు 3000 కిలోమీటర్స్కి పైగా అంత దూరాన్ని ఆయన ఆపోజిట్ డైరెక్షన్లో దేవునికి వ్యతిరేకంగా చేయాలనుకుని ప్రయాణం అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆ యొక్క పడవ ముంపుకు గురి కావటం, ఎవరో దేవునికి వ్యతిరేకంగా మీలో ఏదో చేశారు అందుకే ఇది అన్నప్పుడు ఆయన తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవటం, ఆయన్ను నీటిలోకి తోసివేయటం, ఆ తర్వాత 3 రాత్రులు 3 రోజులు ఆయన ఏ విధంగా ఆ యొక్క పెద్ద చేప కడుపులో ఉండటం, ఆ తర్వాత ఆయన ఎక్కడికి చేరాలో అక్కడికి చేరటం జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసినటువంటిది. అతి చిన్న 3-4 అధ్యాయాల్లో ఈ యొక్క కథనంతా కూడా మనకు వివరించడం జరుగుతుంది బైబిల్లో. ఆయన యొక్క పిలుపు వద్దు 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 నేను చేయను అన్నా సరే ఆయన గనక చేయాలి అనుకుంటే తప్పకుండా చేస్తాడు. అసాధ్యమైనది సుసాధ్యం చేయగలడు. ఆయన ఎత్తు పల్లాలు ఉన్న దగ్గర చదును చేయగలడు. ఈ మాటలు మనం పాత నిబంధనలో వింటాం. వద్దు అనుకున్న చోట, మనం కొన్నిసార్లు కావాలి అనుకున్నప్పుడు అది జరగదు, మనకు వద్దు అనుకున్నప్పుడు కొన్నిసార్లు జరిగేటటువంటి సందర్భాలు మన జీవితాల్లో చాలా. ఈ యొక్క ప్రవక్త జీవితంలో అదే జరిగింది. ఆయన వెళ్ళాడు తప్పని పరిస్థితుల్లో ప్రభు యొక్క పిలుపు చేత చేయవలసినటువంటి పనిని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. రాజుతో మొదలు అతి సామాన్యుడు కూడా పరివర్తన చెందినటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడ్డారు. వారందరూ కూడా మన్నింపును పొందారు. ఇది ఒక రకమైనటువంటి దేవుని యొక్క పిలుపు.
సామువేలు ప్రవక్త గురించి మనందరికి కూడా తెలుసు. ఆయన ఏలీ వద్ద ఉన్నప్పుడు ఆయన సామువేలు సామువేలు అనగానే ఆయన తన గురువు దగ్గరకు వెళ్ళడం, గురువా పిలిచారా అని ఆయన అనటం, ఆయన మళ్ళీ మళ్ళీ అదే 3 సార్లు జరగటం, ఆ తర్వాత ఏలీకి అర్థం అవ్వటం, దేవుడే ఇతన్ని పిలుస్తున్నాడు యెహోవా అని, ప్రభు నేను వింటున్నాను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్పు సమాధానంగా అని జరగటం అన్నది. ప్రభువు పిలిచాడు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటటువంటి సేవకులు కొంతమంది, ప్రభువు పిలిచాడు నేను చేయను అని చెప్పినటువంటి సందర్భాల్లో ఉన్నారు, ప్రభువు నేను సిద్ధంగా ఉన్నాను నీ యొక్క సేవకుడును అని చెప్పినటువంటి ప్రవక్తలు ఉన్నారు. మోషేను వెళ్ళమని పిలుపు వచ్చింది, నాకు మాట్లాడటం రాదు అని ఆయన చెప్పవలసినటువంటి సనుగు మాటలు చెప్పడం జరిగింది. అక్కడ కూడా పిలుపు అనేది ఇవ్వబడింది, కానీ తనకున్నటువంటి సాకులు ఆయన చెప్పాడు. ఇర్మియా ప్రవక్త పని కూడా అదే జరిగింది, ఆయన కూడా చేయడానికి ససేమిరా అన్నాడు, మరి ఆయనను కూడా ప్రభు వినియోగించుకున్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, కొంతమంది స్పందిస్తూ ఉన్నారు, కొంతమంది స్పందించలేదు. కానీ ప్రభువు గనుక పిలుపును ఇచ్చినట్లయితే ఆయన అనుకున్న విధంగా ఆ పిలుపుకు సార్థకతను మాత్రం తప్పకుండా చేస్తారు. ఆయన పనిముట్టుగా ఎంచుకున్నాడు అంటే ఎన్ని ఇబ్బందులు జరిగినా, ఏ విధంగానైనా ఇబ్బందులు లేదా నిందలు ఆరోపణలు జరిగినా, ప్రభువు మాత్రం అనుకున్నది వారి ద్వారా ఆయన తప్పకుండా చేస్తారు. ఇది దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈరోజు మనందరం కూడా ధ్యానించబోతున్నాం. ఆయన 4 ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఒకరు వెంటనే తమ పనులు వదిలిపెట్టి వచ్చారు, మరిద్దరు తండ్రిని పని వాళ్ళతో వదిలిపెట్టారు, తండ్రి బాధ్యతలను పనివారితో వదిలిపెట్టి పడవలోనే వదిలిపెట్టి వచ్చారు అని మనం ఈరోజు సువిశేషంలో విన్నాం. ప్రభువు పిలిచినటువంటి పిలుపుకు వీరందరూ వెంటనే అన్నింటినీ వదిలిపెట్టి వారు వెంబడించడానికి సిద్ధపడ్డారు, అన్నింటినీ వదిలిపెట్టి వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఈ లైన్ మనందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు పిలిచినటువంటి పిలుపు అందరం కూడా వెళ్ళి బోధించాలి ప్రపంచానికి, అందరం కూడా వెళ్ళి కూడలిల్లో లేదా దేవాలయాల్లో చర్చిల్లో అందరూ ప్రసంగించాలి అని కాదు ఇక్కడ అర్థం. వారందరూ ప్రభువు వెనకాల వెళ్ళారు, ఆయన బోధించేటప్పుడు ఆయన బోధనను విన్నారు, ప్రజలతో కలిసి ఆయన చేసినటువంటి అద్భుతాలను వారందరూ కూడా కనులారా చూశారు. వారి యొక్క టర్న్ వచ్చినప్పుడు, వారు పని చేయవలసి వచ్చినప్పుడు వీటినన్నింటినీ కూడా మరువకుండా వాటిని గురించి బోధన చేశారు. ప్రభు చేసినటువంటి అన్ని పనులకు సాక్ష్యంగా వారు నిలబడ్డారు. మీరు బోధన చేయండి అన్నప్పుడు అందరం కూడా మైకులోనే బోధించాలని కాదు ఇక్కడ, ఆయన చేసినటువంటి పనులకు సాక్ష్యంగా మనం నిలబడటం. మనలో చాలాసార్లు ఏదైనా మంచి జరిగినప్పుడు ఇక్కడ వచ్చి మనం సాక్ష్యం ఇస్తున్నాం. మనకు జరిగినటువంటి మేలులను గుర్తుపెట్టుకోవడం కూడా ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమ, మరియు ఆయన మనకు చేసినటువంటి మేలులను ప్రకటించడమే. మరి మనకు ఎన్ని రకాలుగా మేలులు జరుగుతున్నాయి, ఈ యొక్క మేలుల ద్వారా కూడా ఆయన మనకు పిలుపునిస్తూనే ఉన్నాడు. ఇలా ప్రత్యేకంగా నువ్వు రా అని చెప్పడమే కాదు, నీకు ప్రతిరోజు జరిగేటటువంటి మేలు కూడా ఒక పిలుపే. ఈ యొక్క మేలు కొలుపును మనం చాలాసార్లు మర్చిపోతాం. పలానా వ్యక్తి పలానా వారు మాత్రమే పిలువబడ్డారు, వారికి మాత్రమే ఈ యొక్క యోగ్యమైనటువంటి స్థితి కలిగింది, కాబట్టి అది వారి డ్యూటీ మన పని కాదు అనేటటువంటి ఆలోచన నుండి మనందరం ఈరోజు బయటపడి ఆలోచన చేయాలి. ఎందుకనంటే మనమందరం కూడా క్రైస్తవులుగా అందరం కూడా ప్రకటించడానికే పిలువబడ్డాం, అందరం కూడా ఆయన యొక్క పనిలో భాగాన్ని పొందటానికి మాత్రమే మనందరం కూడా పిలువబడ్డాం. ఇక సమయం లేదు, హృదయ పరివర్తన కలగండి అని ఆయన మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి బలాన్ని ఈరోజు కొన్ని మాటల్లో మనం ధ్యానించుదాం. ఎవరైనా వీలైతే కీర్తన 103 తీసుకొని చదవండి. ఇంకొకరు దానియేలు గ్రంథం 4:3 మరొకరు కీర్తన 145. బైబిల్స్ అందరికీ బయట పెట్టడం జరిగింది, ప్లీజ్ టేక్ అండ్ కైండ్లీ రీడ్. కీర్తన 103, దేవుడు చెప్పగానే జరుగుతున్నాయి. ఆది కాండంలోనే మనందరం కూడా విన్నాం, ఆయన వెలుగు అనగానే జరిగింది. మనిషిని మనం చూడటం లేదు, ఏమీ లేదు, కేవలం వాణి మాట మాట్లాడాడు, అది జరిగింది. కీర్తన 104 మన మాట ద్వారా దేవుణ్ణి ఆరాధించవలెను. ఎలా? సమస్త సృష్టి అంతా కూడా స్తుతిస్తుంది దేవుణ్ణి, కానీ నాకు దేవుణ్ణి స్తుతించడానికి సమయం లేదు.
మనందరం కూడా పూర్తిగా, అదే ద్వితీయోపదేశ కాండంలో మనందరం చదువుతాం, పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో సంపూర్ణంగా నువ్వు నడిచినా విశ్రమించినా ఏం చేస్తున్నా సరే ఆయన్ని నువ్వు ఆరాధించాలి. అన్ని సమయాల్లో కారణాలు ఏవైనా సరే నువ్వు సంతోషంగా ఉన్నావా, విచారంగా ఉన్నాయా, అనుకున్నవన్నీ జరుగుతున్నాయా, కొన్నిసార్లు జరగడం లేదా, అయినా సరే నీవు ఆయనను ఆరాధించవలసినటువంటి పని పూర్తిగా. మరొకటి, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటే నిత్యము కూడా ఉంటుంది, ఏ ఒకరోజో కాదు. మనం మంచిగా ఉన్నప్పుడు ఆ దేవుడు నా పైన చల్లగా చూస్తున్నాడు అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. కష్టాలు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏ సంబంధం లేదు. నిత్యము కలకాలము కూడా ఉంటుంది, ఈజ్ అబౌ అండ్ హిస్ థ్రోన్ లాస్ట్ ఫర్ ఎవర్ అని మనం చదువుతాం. నిత్యము కూడా ఉండేటటువంటిది, నిత్యము కూడా ఆయన యొక్క జెండా కింద మనం గనక ఉన్నట్లయితే నిత్యము మనం స్తుతించాలి కదా. మనం ఇప్పుడు చూసేటటువంటి నాయకులను చూస్తున్నాం, కొన్ని రోజులు ఒక జెండా, మరికొన్ని రోజులు మరొక జెండా. ఎందుకు? అది మనకు కనిపిస్తుంది, మనకు ఉపయోగపడుతుంది, నాకు ఎదుగుదల ఉంది, నా యొక్క నష్టాల నుంచి నేను బయటపడతాను. ఈ కారణాల చేత మనం జెండాలు మారుస్తూ ఉన్నాం, ఈ కారణాల చేత మన యొక్క స్నేహాన్ని మార్చుతున్నాం, ఈ కారణాల చేత మన యొక్క సమావేశాలను మనం మార్చుతూ ఉన్నాం. కానీ నిరంతరము ఒకే జెండా క్రింద, ఒకే పాలన క్రింద ఉండేందుకు మనందరం కూడా పిలువబడ్డాం. మరొకటి, దానియేలు గ్రంథం 7:14 నుండి, ఆ నరపుత్రుడు పరిపాలన కీర్తిని రాజ్యాధికారమును బడసెను, సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులేరి, అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. అగైన్ అదే, ఆయన యొక్క రాజ్యానికి అంతం ఉండదు, ఎప్పుడు కూడా పరిపాలిస్తాడు, ఆదియు అంత్యము ఆయనే అని మనందరం కూడా చెబుతున్నాం. అన్ని సమయాలలో ఆయన మనకు అధిపతి, కాబట్టి ఆయనలో అధిపతిని ఆయన యొక్క రాజ్యాన్ని వారు చూశారు కాబట్టి మారు మాట్లాడకుండా వారు వెంబడించారు. ఇది ప్రభు అనగానే వెంటనే జరిగింది. ఆది కాండంలో ఈయన తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మళ్ళీ ఆయన బయటకు వచ్చి రండి అనగానే ఏమీ మాట్లాడకుండా అక్కడ వారందరూ వెంబడించారు. ఎందుకు? ఆయన నిత్యము పరిపాలించేటటువంటి రాజుని వారు చూడగలిగారు కాబట్టి, ఆ యొక్క శిష్యులు చూడగలిగారు కాబట్టి వెంటనే వారు మారు మాట్లాడకుండా లేవి, శుంగపు పన్ను బల్ల వద్ద ఉన్నటువంటి ఆయన పిలవగానే ఆయన డ్యూటీని వదిలిపెట్టి వచ్చాడని మనం చదువుతాం, మొన్ననే చదివాం మనం. ఎందుకు? ఆయనలో ఉన్నటువంటి రాజరికాన్ని, దేవుని యొక్క కుమారుడని వారు ఆయన చెప్పకుండానే గుర్తించగలిగారు. ఇది మనలో ఉన్నటువంటి దైవ భయానికి, మనందరికీ కూడా తెలుసు ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులున్న వాడియే మొదటి ఎక్కడ అంటే అక్కడే జ్ఞానం మొదలవుతుంది. ఈ యొక్క జ్ఞానం వీరికి కలిగింది, అందుకే ఈయన దేవుని కుమారుడని నమ్మారు, ఈయన దేవుని నుంచి వచ్చిన వాడని నమ్మారు, ఈయనే దేవుడని నమ్మారు, ఈయన రాజని నమ్మారు, ఆయన రాజు కింద మేము సేవకులము, బంట్లము. మనందరికీ తెలుసు, సినిమాల్లో మనం చూస్తాం ఎవరక్కడ అని అనగానే వెంటనే, మనం చిన్నప్పుడు డ్రామాలు వేసినప్పుడు కూడా చూసే ఉంటాం, ఏ రోజు రాజు ఎవరక్కడ అనగానే వెంటనే ఒక అతను బంటు వచ్చి అక్కడ నిలబడతాడు. జస్ట్ వన్ వర్డ్ ఇమీడియట్గా అక్కడ జరగాలి, ఎందుకంటే రాజు మాట శాసనం, ఆయన మాట్లాడాడు అంటే వెంటనే జరగాల్సిందే, తల నరికేయాలి అనగానే నరికేయాల్సిందే. ఇది శాసనం, అక్కడ కన్సల్టేషన్ మీటింగ్స్ ఏమీ లేవు. ఎందుకనంటే ఆయన పూర్తి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ఆయన మాట మాట్లాడినప్పుడు అది ఆజ్ఞతో సమానం, అది నెరవేరవలసిందే. ఆయన పిలిచినప్పుడు వెంటనే వీరు ఏమి మాట్లాడకుండా తండ్రిని సైతం వదిలిపెట్టి వచ్చారు అని, ఎందుకు అనంటే ఈయనలోని అధికారాన్ని వారు గుర్తించారు కనుక, ప్రభు యొక్క అధికారాన్ని గుర్తించారు కనుక. కొంతమంది విస్మరించారు కానీ తరువాత గుర్తించారు. అందుకే మనం మొదటి ఉదాహరణలో దేవుని యొక్క పిలుపు అనగానే మోషేను నినివేను ఇంతమంది వీరందరినీ మనం చూడటానికి కారణం ఇదే. కొంతమంది పిలుపులో అర్థాన్ని గుర్తించగలిగారు, కొంతమంది వెంటనే గుర్తించగలిగారు, కొంతమంది సమయాన్ని తీసుకొని గుర్తించగలిగారు. ఈరోజు మొదటి పట్టణంలో విన్న వ్యక్తి కాస్త సమయాన్ని తీసుకున్నాడు కానీ ఆయన తరువాత దేవునికి విధేయునిగా నిలబడ్డాడు. మరి మనందరం కూడా ప్రతిసారి వెంటనే ఒప్పుకోకపోవచ్చు, దేవుని యొక్క మాట మనకు కఠినంగా ఉండవచ్చు. ఎందుకు? అది మన మనసులోనికి గుచ్చుకుపోతుంది, మనల్ని గాయపరుస్తుంది,
కీళ్ళ మధ్యలోనికి వెళ్తుందని మనం చదువుతాం. ఎందుకనంటే మనలో మార్పును గురించి, మనలో లోపాలను గురించి వేలెత్తి చూపే విధంగా దేవుని యొక్క వాక్కు ఉన్నది. మన ప్రవర్తన ఎటువంటిదో బహిరంగపరచే విధంగా దేవుని యొక్క వాక్కు ఉన్నది. అందుకే మనం కొన్నిసార్లు దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి, వినటానికి భయపడతాం, సిగ్గుపడతాం. ఎందుకనంటే మన యొక్క పూర్తి జీవితాన్ని అది జల్లెడ పట్టి మనకు చూపిస్తుంది కాబట్టి, మన తప్పులను బహిర్గత పరుస్తుంది కాబట్టి మనం వాటిని నమ్మటానికి, వినటానికి, పాటించటానికి ఇష్టపడడం సరికదా. దానిని ప్రక్కకు పెట్టడానికి మనం చేస్తాం. ఈరోజు ప్రవక్త ఆ మాట, ఆయన చెప్పకుండానే తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. నేను గనక వెళ్ళి బోధిస్తే నువ్వు మన్నిస్తావు అంటే దేవుని యొక్క మన్నింపును ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి మనం దేవుని యొక్క పిలుపును ఒప్పుకుంటున్నామా? దేవుని యొక్క మన్నింపును మనం ఒప్పుకుంటున్నామా? లేదా ఆయన మనందరినీ క్రైస్తవులుగా, కథోలికులుగా పిలిచాడు కాబట్టి నేను ఈ యొక్క పడవలో ఉంటాను, జస్ట్ ఐ షల్ బీ ఎ ప్యాసింజర్ ఇన్ ద బోట్ ఆఫ్ ఫెయిత్, ఇది మాత్రమేనా? ఐ కెనాట్ జస్ట్ బీ ఎ ప్యాసింజర్. ఎందుకంటే ప్యాసింజర్ అంటే ప్రయాణికుడు. ప్రయాణికులు మనం బస్సులో ప్రయాణం చేసినప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటానండి, వస్తాను, మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అప్పుడప్పుడు మాట్లాడతాను, మరి అందరూ ఇంటికి వెళ్ళాక నాకు లెటర్ రాయకండి, ఇంటికి రాయించి కాగానే ఎస్ఎంఎస్ పెట్టండి, వాట్సాప్లో అని మనం చెప్పాం కదా. బస్సు ఎక్కుతాం, దిగుతాం, ఆటో ఎక్కుతాం, దిగుతాం, అంతే. మనందరం సంబంధాలు లేనటువంటి ప్రయాణికులుగా ఉండటానికి మనం చేసేటటువంటి బహిరంగ ప్రదేశాల్లో మనం చేసేటటువంటి ప్రయాణం కాదు. క్రైస్తవ కథోలిక ప్రయాణం వేరే, ఇది సమిష్టి ప్రయాణం, మరియు ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి అనుబంధాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయాణం, మనకున్నటువంటి పిలుపును ఇతరులతో పంచుకునేటటువంటి ప్రయాణం. ఈ యొక్క పంచుకోవడంలోనే మనందరం మన్నింపు అనేటటువంటి వస్త్రాన్ని ధరించి ప్రయాణం చేసేటటువంటి వారం. అందుకే నినివే ప్రజలకు దేవుడు పిలిపించింది ఒకరికి, మన్నింపు జరిగింది మరొకరికి. ఆయన శ్రమ ఒకరిదైతే ఫలితం వీరందరూ కూడా అనుభవించారు. అందుకే మనందరి తరపున ఆయన మరణించాడు, మనందరం కూడా మన్నింపును పొందుతున్నాం. మనమందరం సిలువలు మోయటం కాదు, మన తరపున ఒకరు బాధలను అనుభవించడానికి సిద్ధపడ్డారు. తండ్రి లేదా తండ్రి తల్లి మొత్తం కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని పిల్లల యొక్క యోగక్షేమాల కొరకు లేదా అస్వస్థత అయినప్పుడు రకరకాల కారణాల్లో ఏ విధంగా వెనుకబడ్డా మొత్తం భారాన్ని తన తండ్రి లేదా తల్లి ఎందుకు కుటుంబం భారం అంతా మీద వేసుకుంటారు? ఎవరిది వారలే కదా అనే ఆలోచన ఎందుకు చేయం? మనకు ఉన్నటువంటి ఒకరితో ఉన్నటువంటి సంబంధం లేదా కుటుంబం అనేటటువంటిది ఐక్యపరుస్తూ ఉంది కాబట్టి. ప్రభు యొక్క ప్రేమ కూడా అటువంటిదే. పిలుపు వ్యక్తిగతంగా ఇచ్చిన ఆయన సమిష్టిగా మార్పును పొందమని ఆయన బోధిస్తున్నాడు. అందుకే హృదయ పరివర్తన చెందండి అని ప్రవక్తలందరూ చెప్పారు. మళ్ళీ దేవుడు చెప్పవలసినటువంటి అవసరం ఏమి? ఆయనే తిరిగి డైరెక్ట్గా మనతో చెబుతున్నాడు, హృదయ పరివర్తన చెందండి, దెర్ ఇస్ నో టైం. ఎందుకనంటే మనం అన్ని విషయాలను, ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద వర్స్ట్ సిక్నెస్ ఎవర్ వీ హ్యావ్, పోప్ ఫ్రాన్సిస్ చెప్పినటువంటి మాట. మనం ఎన్నో విషయాలను వాయిదాలు 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 వేస్తూ ఉన్నాం, ముఖ్యంగా మనలో మార్పునకు సంబంధించిన విషయాలను బట్టి, లేదా మనము ఏదైనా చేయాలని సంకల్పించుకొని ఈరోజు కాదు రేపు, రేపు కాదు తర్వాత, ప్రతిదీ రేపు రేపు ఎప్పటికీ రానటువంటి దాన్ని మనం పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. కాబట్టి హృదయ పరివర్తన దాని విషయంలో వెనుకంజ వేయటానికి, నిర్లక్ష్య ధోరణి మనము చూపించడానికి లేదు. బికాజ్ వీ గాట్ టు హరీ అప్ బికాజ్ దెర్ ఇస్ నో టైం. అందరం కూడా శీఘ్రంగా ఎన్నో విషయాలు త్వరగా జరగాలని, నెట్ స్పీడ్ సరిగా లేదని ఎంత బాధ, పని త్వరగా కాలేదని మనకెంత బాధ, ప్రతి విషయం త్వరగా కాలేదు అని అంటే మనం చికాకుకు లోనవుతాం. మరి మనలో మార్పులు లేనప్పుడు ప్రభువు చిరాకు పడతాడా? అందరం మనను ప్రవర్తన గురించి ధ్యానించుకుందాం. వై ఆమ్ ఐ వెరీ నెగ్లిజెంట్ టువర్డ్స్ ద చేంజ్ దట్ ఐ రిక్వైర్ ఇన్ డీట్? విశ్వాస సంగ్రహము. లోకమును భూలోకమున సృష్టించిన సర్వశక్తి గల ప్రేమ సర్వేశ్వరుని సూచించున్నాను, అతని యొక్క ఏకత్వమునకునాదుడైన యేసుక్రీస్తును సూచించున్నాను, ఇతర పవిత్రాత్మలను గర్భమై కన్య మరి మరణి పుట్టెను, పోన్స్ పిలాతునికి కారణమైన లోనై పాటుపడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళములకు దిగి మూడో నాడు పైన వారిని లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల ప్రేమ సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి అన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు దీప చేయటకు వచ్చును, పవిత్రాత్మ
సృష్టించున్నాను, పరిశుద్ధ సంబంధ ప్రేమను సృష్టించున్నాను, పాపముల మహింపును సృష్టించున్నాను, శరీరం యొక్క ఉత్థానమును సృష్టించున్నాను, నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. మరొకసారి మనందరం కళ్ళు మూసుకొని విశ్వాసంతో మనం ప్రభు చెంతకు వచ్చి ఉన్నాం. లౌకిక విషయాలపై వ్యక్తులపై మాత్రమే కాదు మన నమ్మకం, దేవునిపై విశ్వాసం. విశ్వాస కుటుంబంగా చేరిన మనం మన యొక్క తలంపులన్నింటినీ ఆ యొక్క ప్రభునకు సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. జ్ఞానమునకు మూలమైన ఓ తండ్రి, దైవరాజ్యమునకై మీరు ఎన్నుకొనిన మా పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారిని, గోవింద్ జోజీ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దీవించండి. మీ దివ్య వాక్కును బోధిస్తూ లోకమంతటా దైవరాజ్యమును ఆవిష్కరించుటకు, విశ్వాసులను వెలుగు బాటలో నడుపుటకు వారికి కావలసిన దైవ జ్ఞానమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన ఓ ప్రభువ, మీ పాపములను విడనాడి ప్రభు వద్దకు రండు. అతని ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు అని యోనా ప్రవక్త ప్రవచించిన వెంటనే ప్రజలు ఆ వాక్కు పరమార్థాన్ని గ్రహించి తమ పాపపు స్థితిని మార్చుకొని పశ్చాత్తాపడిన విధంగా మేమంతా హృదయ పరివర్తన కలిగి పరిశుద్ధముగా జీవించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. మీరు నన్ను అనుసరింపుడని పలువురిని మీ సేవకు ఎన్నుకొన్న దేవా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రేరేపితులై మీ పరిచర్య చేయ ఆసక్తి కలిగిన బిడ్డలందరికీ మీ పవిత్ర పాదముల చెంత చేర్చి ప్రార్థించుచున్నాము. వారంతా మీ పిలుపులోని మాధుర్యాన్ని గ్రహించి దైవ రాజ్య స్థాపన కోసం సరమును త్యజించి మిమ్ము నిండుగా అనుసరించుటకు కావలసిన పవిత్రాత్మ దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. పరమ వైద్యుడైన ఓ సర్వోన్నతుడా, ప్రభువును వేడుకొని నచో వారికి ఆరోగ్యము దయచేయును అను పరిశుద్ధ వాక్యమందు విశ్వాసంతో మీ దరిచేరి ప్రార్థిస్తున్న శారీరకంగా మానసికంగా బాధపడుచున్న రోగులందరినీ మీ స్వస్థత వరములతో దీవించండి. వారికి పరిపూర్ణ ఆరోగ్యము దయచేసి మంచి భవిష్యత్తును నొసగమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. మా ప్రియలోకపు తండ్రి దేవ, మా విచారణలో ఉన్న కుటుంబాలన్నీ కూడా తిరు కుటుంబమును పోలి మరియా యేసబులాగా తమ బిడ్డలను దైవ ప్రేమ, దైవ జ్ఞానం, దైవ భక్తితో, సువార్త విలువలతో పెంచులాగున దీవించండి. వారందరినీ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, మంచి విశ్వాసములో దీవించి కాపాడమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క ప్రభువ, నేడు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి విజయ కుమారునకు మంచి జ్ఞానమును మరియు మీ యొక్క దీవెనను దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. గాదే రోమన్ రెడ్డి, గాదే ప్రతాప్ రెడ్డి, సత్యనారాయణ, పుష్ప మరియు బాలశౌరి, రోజా, కేశవులు కుటుంబములను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వీరి యొక్క కుటుంబ సభ్యులను మరియు వీరు మీ నుండి కోరేటటువంటి ప్రతి అభ్యర్థనను మంచి ఆరోగ్యముతో, శాంతి సమాధానములతో రాబో వారమును మరిన్ని దీవెనలతో నింపమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాలను ఆ యొక్క ప్రభు ముందుంచి ప్రార్థన చేద్దాం. ఆయన వాక్కులోని గొప్పతనాన్ని, ఆయన పిలుపులోని మాధుర్యాన్ని,
పిలుపు ద్వారా మనకు బాధ్యతాయుతంగా జీవించడానికి తగిన శక్తిని వరములను దయచేయమని మన యొక్క వ్యక్తిగత అవసరాలను ఆ యొక్క ప్రభు ముందు ఉంచుదాం. మా ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ఆమేన్. పాట నెంబర్ 429. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా అందుకే జీవనాదాయి ఆత్మార్పణము. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా అందుకే జీవనాదాయి ఆత్మార్పణము. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంత సంభుతో, మన్నించి ఆశీర్వదించు సంత సంభుతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం. ప్రీతితో చేకొని పుణ్య జీవ భాగ్యమేవు మహిమాన్విత మనుజాళి ముక్తి ప్రదాత. ప్రీతితో చేకొని పుణ్య జీవ భాగ్యమేవు మహిమాన్విత మనుజాళి ముక్తి ప్రదాత. సదా నిన్నే స్తుతింతో సర్వము సమర్పితో, సదా నిన్నే స్తుతింతో సర్వము సమర్పితో, కరుణించు కరుణామూర్తి వై కలకాలం, కరుణించి కరుణామూర్తి వై కలకాలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం. ప్రియమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమొకటిలా ప్రార్థించుదాము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా అర్పణమును దయతో స్వీకరింపము, వీటిని మీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధకమునగునట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మనసులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. మీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజయించితిరి, మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు ఆయనే. ఆయన పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి ఉద్భవించెను. మీ చిత్తమును నెరవేర్చుచు
మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామమున వాచెడి వారు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం, పావన 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 ప్రభు. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనునప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి,
క్రీస్తు మరణము తానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయి. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లిగా మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధన్యులైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. విశ్వాసం నీకు స్వస్థతను చేకూర్చింది అని ప్రభువు చెబుతారు. మన విశ్వాసమే మనకు రక్షణ అని నమ్మినప్పుడే మనం చేసేటటువంటి ప్రార్థన మరియు భక్తి కృత్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు ఇవన్నీ మనకు ఉపయోగకారులుగా మారతాయి. మరి నా యొక్క పనులు విశ్వాసము చేత ఉండినవా లేదా సాధారణమైనటువంటి మానవ మాతృనిగా లేదా మరికొన్నిసార్లు నాస్తికునిగా దేవాన్ని లేదా దైవాన్ని నమ్మనటువంటి వ్యక్తిగా నా పనులు పరిపూర్తిగా శ్రేష్టంగా ఉండేందుకు మాత్రమే ప్రయాణిస్తూ ఉన్నటువంటి ప్రయాణికుడన. అందరం చేతులు చాచి విశ్వాసము చేత నా యొక్క జీవితము నడక నడతా ఉండుటకు గాను దేవుని దీవెనలు అభ్యర్థిస్తూ భక్తితో ప్రార్థించుతాం. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మానము మాకు నేర్చుకివ్వండి, మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే అధికారము మీరే. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని కోరె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు మనందరి రక్షకుడు. ఆయనను స్వీకరించవి చేసిన మనము ధన్యులము. పాట నెంబర్ 606. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం